తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నన్ను ఉంచేసి తను బెంగళూరులో జాబ్ చేయడానికి వెళ్ళారు మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి వాయిస్ కొద్ది ప్రాబ్లం అందుకని గట్టిగా మాట్లాడలేకుంది చెప్పండి అమ్మా నన్ను ఇంట్లో ఉంచి వెళ్ళిపోయాడు జాబ్ చేయడానికి ఓకే మా ఆయన కాదమ్మా నీకంటే ఊరు లేరు ఇప్పుడు ఎవరు లేను మా ఆయన ఉన్నప్పుడు మాతో మంచి మాట్లాడేది మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అని టార్చర్ పెట్టేది ఏమంటుంది మీ అత్తయ్య ఏమంటుంది అత్త అంటుంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు ఉంచుకున్నారు అని అంటుంది కొద్దిగా గట్టిగా చెప్పమ్మా ఏడ ఏడవ బాబు కూలవ కొద్దిగా ఎమోషనల్ కాకు హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ వచ్చేసింది ఏప్రిల్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఏప్రిల్ క్రికెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఫ్రెండ్స్ ఇది మనం అస్సలు మిస్ చేసుకోము ఎందుకంటే ఈవెంట్ మనం విన్ అవుతాం కాబట్టి ఇది ట్రూ కాబట్టి ఫ్రెండ్స్ 1x అనేది మోస్ట్ రిలయబుల్ బుక్ మేకర్ దీంట్లో చాలా విన్నింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అంతేకాకుండా దీనిలో స్పోర్ట్స్ మీద మనం ప్రిడిక్ట్ చేసి బెట్ వేయచ్చు అండ్ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ 1x అనేది మోస్ట్ రిలయబుల్ బుక్ మేకర్ దీంట్లో విన్నింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఎర్నింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనం స్పోర్ట్స్ మీద బెట్ వేయచ్చు అండ్ మ్యాచ్ రిజల్ట్స్ కూడా దీనిలో చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో ఆన్లైన్ గేమ్స్ ఆడి అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు దీనిలో విన్నింగ్స్ అనేది హై రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ డిపాజిట్ మీద మీరు 26,000 రూపీస్ గెలుచుకోవచ్చు అండ్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు పేటిఎం బ్యాంక్ యూపీఐ ద్వారా నేను కూడా యూజ్ చేశాను చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఎండి కామెంట్లో 1x లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 26,000 రూపీస్ మీకు ఫస్ట్ డిపాజిట్ మీద బోనస్ అనేది వస్తుంది సో డోంట్ మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సో ఫ్రెండ్స్ మీరు బోనస్ ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి టార్చర్ పెడుతుంది నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది నేను ఎవరితో చెప్పుకున్నా గానీ వెనక ముందు నాకు ఎవరూ లేరు సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే సరే అమ్మ ఓకే నువ్వు ఎమోషనల్ కాకు ఇదేనా మీది ఇల్లు ఇదేనండి మా ఇల్లు సరే నువ్వు వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఎక్కడంటే మనం ఉండేది అపార్ట్మెంట్ ఇది ఉప్పల్లో ఇక్కడ కూర్చున్నాము మీరు పోయేసి మీ అత్తని కింద తీసుకుని రాగలుగుతావా నువ్వు ఏడవకమ్మా నువ్వు ఎంత ఎమోషనల్ అయితే ఎట్లా మరి ఏడవకు నేనున్నా కానీ మాట్లాడతా కానీ ఒకసారి నువ్వు ఎంత ఎమోషనల్ కాకు మీ హస్బెండ్తో మాట్లాడదాం మీ అత్తతో మాట్లాడదాము ప్రాబ్లం ఏంది వాళ్ళు ఇట్లా చేస్తున్నారని మీ అత్తతో మాట్లాడిన తర్వాత ఓకేనా ఏడ కలర్ నేను తీసుకు నువ్వు మరి ఇంత మెత్తగ్గా ఉంటే ఎట్లా మరి చెప్పు ఏడు తీసుకొని వస్తావు మీ అతని దో కెమెరా నేను ఫ్రెండ్స్ కెమెరా ఇదే నేను నాడు దారి పెడతాను ఇక్కడ పెడతాను కెమెరా మీ అతను నాడు ఆ చెట్టు కాడు తీసుకోండి నేను చెట్టు కాడు ఉంటా చెట్టు కాడు తీసుకోండి ఓకేనా మా అన్నానే నన్ను పరిస్థితి నేను మాట్లాడదు ఓకేనా నువ్వు ఎమోషనల్ కాదు తీసుకుంటుంది చెప్పమ్మా ఏం జరిగింది ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి
నేను వీళ్ళ అన్న అవుతానా అండి? దొరుకుతుంది మీరు అనుకున్నారు కదా, ఎవరు లేరని ఆమెకి ఒక అన్న ఉన్నాడని తెలుసుకోండి. అది తెలియదు, అందుకని తెలియదు చెప్తున్నా మీకు. చెప్పు ఏం జరిగేది కాదు. పెద్ద కాదు, పెద్ద కాదు, ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అమ్మాయిని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? నేనేం మాట్లాడు, తెలుగులో మాట్లాడతా. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా తప్పు, పక్క వాళ్ళతో మాట్లాడితే తప్పు. మాట్లాడకూడదు. కాదు, అమ్మాయి మీ అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. చేసుకుంది, చేసుకున్నది చేసుకున్నట్టు ఉండాలిగా. మరి ఏం చేయాలా? మరి ఏం ఎందుకు ఏం చేసింది దాన్ని అడగండి. ఏం చేసింది? ఏం చేసింది? యువతను తిరుగుతుంది చూసినావా? తిరుగుతుందని కాదు, వెనక ముంగట ఏం లేదు, కట్నం ఏం లేదు. ఇంట్లో ఉండి పని చేసుకొని కూర్చొని తినడానికి ఏమైనా నొప్పే దానికి, కూర్చొని తినడానికి ఏమైనా నొప్పే దానికి. నేను ఫీల్ అవను. నా కొడుకు ఇప్పుడు మా అమ్మ ఉంది అని వదిలేసి వెళ్ళాడు వేరే ఊరు. మా అమ్మ ఉండ చూసుకుంటుంది, వదిలేసి పోవాలా? కాపురం చేస్తుంది నాకు, నా భార్య తను వదిలేసి పోవాలా? ఆమె మీద నమ్మకం వదిలేసిపోయాడు. నమ్మకం ఉన్నప్పుడు నమ్మకం ఉంచుకోవాలి కదా. పిల్లాన్ని పోషించుకోవాలని వెళ్ళాడు. ఏంది పోషించుకోవాలని వెళ్ళినప్పుడు ఆ నమ్మకం ఉంచుకోవాలి కదా. ఇది ఏ నమ్మకం ఉంచుకోవాలి? ఇట్లా ఉండాలి కదా, ఇట్లా ఉండాలి కదా. ఊరికి అమ్మాయి మీద చేయి చేసుకుంటే బాగుండదు, అర్థమైందా? ఎవరి మీద చేసుకోవాలి? నా మీద చేసుకుంటారా? మరి నువ్వు చేసుకుంటావా? మరి నా మీద చేసుకుంటావా? నువ్వు అడిగే క్వశ్చన్ లాంటున్నాయి. నువ్వు ఆమెకి మొగుడివా లేదంటే అత్తవే, మొగుడివా లేదంటే అత్తవే. దాన్ని నేను బిడ్డలాగా చూసా. బిడ్డలాగా చూసా? బిడ్డలాగా చూసినప్పుడు అది ఏం చేసుకోవాలి? నేను బిడ్డలాగా చూసుకుందా? సద్వినియోగం చేసుకోవాలి. బిడ్డలాగా చూసుకుందామా నిన్ను? ఏ నువ్వు మాట్లాడకు, బెదిరించబాగా. ఇక్కడ బెదిరించబాగా, ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఏం మాట్లాడుతున్నావు? ఏంది బిడ్డలకు చూసుకుంటే ఆమె వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర వచ్చేసి అన్న నాకు ఇట్లా జరిగింది అన్న చెప్పుకోదు, అర్థమైందా? మరి ఏం చెప్పింది ఇప్పుడు చెప్పండి, ఇంత దూరం వచ్చిద్దా? మా నువ్వు లే, ఒక నిమిషం లే. నువ్వు మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండి, ఎక్స్ట్రాలు చేయద్దండి, ఎక్స్ట్రాలు చేయొద్దు. అమ్మా నువ్వు ఆమె కాలు మీద పడాల్సిన అవసరం ఏంది చెప్పు. కాదు చెల్లయ్య, నువ్వు ఆమె కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంది? నీకేంటి తోడపడు రాలిపోతే మాట్లాడింది హలో ఆగు. నా ముందు ఏంది? నీ ముందు నా ముందు ఏంది? అసలు ఏంది? అసలు ఆర్గ్యుమెంట్ ఏంది? అసలు నా ఇంటికి వచ్చి మాట్లాడక నీకే రూల్స్ ఉన్నాయి, చెప్పు రా. అసలు చెప్పు, చిన్నగా మాట్లాడు. చిన్నగా ఏంది? నేను ఇంతే మాట్లాడతా, నేను ఇంతే మాట్లాడతా. అసలు నువ్వు ఎవడివిరా చెప్పు? నా దగ్గర మాట్లాడుతున్నా, నా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు నీకు ఎవరు ఇచ్చారా? నాకు ఎవరు లేదు. కానీ నువ్వు ఎవడు? అసలు నా ఇంటికి వచ్చి మాట్లాడు. మాట్లాడితే దౌడపూలు రాలితే ఖచ్చితంగా రాలు కొట్టరా. చూస్తాను, రాలు కొట్టరా, రాలు కొట్టరా. నువ్వు మొగ్గడు అయితే చూపించరా, నువ్వు మొగ్గడు అయితే చూపించరా.
ఇప్పుడు వస్తే ఏం చేస్తావురా? ఏం బిక్తా? నీ చెల్లెలను గుర్తుకొస్తే ఏం బిక్తా చెప్పు. ఏంది ఏం బిక్తా? పీక్ చూపిస్తా. ఏం బిక్తా చెప్పు. పీక్ చూపిస్తా నేను. ఏం చేస్తా చెప్పు. పీక్ చూపిస్తా నేను. చూయించు. నువ్వు ఆడ ఒక ఆడ మనిషి కాబట్టి నేను గమ్మనండి చేయ్ చేసుకోకుంటా. ఏం చేస్తా? లేదంటే వేరే విధంగా మొబైల్ వచ్చి చేయ్ చేయ్ చూసి చూడు. ముంగట్లేరు అని నా కొడుకుని ఎంట పడి అనక ఆస్తిని చూసి ఎంత పడ్డవే నువ్వు మళ్ళీ ఎంట పెట్టుకుని వచ్చి న్యూసెన్స్ చేస్తా నువ్వు నువ్వు ఎవడు అసలు నాకు నా ఇంటి దగ్గరకు వచ్చి వాడు చేసేది ఏమో అవసరము మాట్లాడుతావు నువ్వేం మాట్లాడు నడిచి మాట్లాడి నుంచి అసలు అసలు నువ్వు నడిచి మాట్లాడరు అసలు నీది నోరు ఎక్కువ అవుతుంది నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడేది చెప్పు మాట్లాడేది ఏంది చెప్పు నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు నా గురించి నేను ఎట్లా కనబడుతున్నా నా ఇంటి ముందు నువ్వు కొట్టి చూడరా నువ్వు మొబైల్ కొట్టి చూడరా కొట్టి నుంచి దాడి చూస్తా నేను ఎవరు నేనే మాట నేనే కొడతారా నిన్ను కొడతారా ఏం చేస్తా కొడతారా ఏం చేస్తా నువ్వు చేసిన కనకరాలన్నీ మూసుకొని చెప్పు కూల్ అండి కూల్ చిన్నగా మాట్లాడండి చిన్నగా మాట్లాడండి చిన్నగా మాట్లాడతారు చిన్నగా మాట్లాడు ఏంది ఎట్లా మాట్లాడతారు చెప్పు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్నావు కథలు చేస్తున్నావా ఎవరు చేస్తున్నారా మాట్లాడే కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నావు మాటలతో ఇంతసేపు వదిలిపెట్ట లేకపోతే ఇంకొక రియాక్షన్ వేరుంటది నువ్వు నడిచి మాట్లాడరా అసలు నువ్వు ఎవడురా లంచా వాడక నడిచి మాట్లాడరా నువ్వు ముందు నా